హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి టాక్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అండ్ ఇదైతే మేము సంక్రాంతి పండగకి ముందు చేస్తున్నామన్నమాట. సో నేను ఫుల్ వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ అస్సలు కుదరలేదు, చాలా చాలా బిజీగా ఉండే అన్నమాట పనుల్లో. సో నేను అందుకే కొంచెంగా తీశాను. అండ్ ఇది మొత్తము నేను యాడ్ చేస్తున్నాను అన్నమాట. అండ్ ఇక్కడైతే తిను మా పెద్దమ్మ ఏం చేస్తుంది అంటే, మనము సకినాలు చేసేటప్పుడు పిండి గౌరమ్మ అని స్టార్టింగ్ చేస్తారు. అది ఎందుకో నాకు కూడా సరిగా తెలీదు. ఈ విధంగా ఒక గౌరమ్మ లాగా చేసేసి దానికి పసుపు కుంకుమ పెట్టేసి అప్పుడు స్టార్ట్ చేస్తారనమాట. ముత్తైదులు చేస్తారు ఇది. సో ఈ విధంగా పసుపు కుంకుమలు అన్నీ పెట్టేసుకొని చేస్తారు. అండ్ మర్చిపోయాను, అందరికీ బిలేటెడ్ హ్యాపీ సంక్రాంతి. ఇంకా ఇదైతే మేము ఇంకా పండగకి ఎట్లయినా అప్పాలు అవన్నీ చేసుకుంటూ ఉంటాం కదా. సో దానికోసం అనమాట ఇదంతా ఇవి ముందు రోజు షూట్ చేశాను. ముందు రోజు అంటే ఒక 1 వీక్ ముందు చేసుకున్నాము అవి. ఇంకా ఇక్కడ మా అత్తయ్య, మా మమ్మీ, మా పెద్దమ్మ వాళ్ళు చేస్తూ ఉన్నారు. చూడండి ఏ విధంగా చేస్తున్నారో సకినాలు. ఇంకా గారెలు, పూస అవన్నీ చేసాము, కాకపోతే నాకు అసలు కుదరలేదండి వీడియో తీయడానికి. సో ఇంకా నేను కొంచెం కొంచెంగా అట్లా తీసి పెట్టేశాను. చూడండి ఎలా చేయాలి ఏంటి అనేది చాలామందికి తెలీదు సకినాలు చేయడం. ఇంకా నేనైతే ఇక్కడ పిండి కలిపిస్తూ ఉంటే వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో ఇంకా చూడండి ఒకసారి అవి ఎలా చేస్తున్నారు ఏంటి అని ఇక్కడ మా మమ్మీ హాయ్ చెప్తుందన్నమాట. చూడు మా పెద్దమ్మ చేసి చూపిస్తుంది, చూడండి ఎట్లా అయితే చేస్తారో సకినాలు. జూమ్లో చూపించాను, చాలామందికి తెలియదు అనమాట ఇవి ఎలా చేస్తారు ఏంటి అనేది. సో వాళ్ళ కోసమే చూపిస్తున్నాను, చూడండి. అండ్ ఇంకవైతే భోగి పండుగ రోజు మేమైతే ముగ్గులు అవన్నీ వేసుకున్నాము. సో చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో భోగి పళ్ళు పోసాం కాబట్టి కొంచెం ఆ రోజు ఎక్కువగా కలర్స్ వేసామన్నమాట. నార్మల్గా అయితే భోగి రోజు చాలామంది వేసుకోరు ఎక్కువగా. మేమైతే ఇంకా భోగి పళ్ళు అవన్నీ కొంచెం సెలబ్రేట్ చేసుకుందాము అని చెప్పేసి ఇంకెక్కువగా కలర్స్ అవన్నీ వేసేసాము. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. ఇదే ముగ్గు నేను సంక్రాంతి రోజు మా ఇంటి దగ్గర వేసాను, అది చూడండి. ఇది మన నేలపైన గచ్చు పైన కాబట్టి అంత అట్రాక్టివ్గా కనిపించట్లేదు, కానీ మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర వేసాను, చాలా చాలా బాగుంది. చూడండి ఒకసారి, మీరే చూడండి, మొత్తం నింపేసాము. ఇంకా భోగి రోజు ఖాళీ ఎక్కడ ఉంచొద్దు అని చెప్పేసి అంతా నింపేసామన్నమాట. ఇంక ఇదైతే మా ఇంట్లోకి ఎంట్రన్స్. ఇక్కడ గొబ్బెమ్మలు అవన్నీ పెట్టాం కదా, సో అది చూపిస్తున్నాను. చూడండి మనము ఆవు పేడతో పెడతాం కదా గొబ్బెమ్మలు అవి అన్నమాట. ఇంకా చూసారు కదా ఇంతకుముందు నేను చూపించిన ముగ్గే ఇక్కడ వేసాను. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇది గచ్చు, అక్కడ గచ్చు పైన కాబట్టి అంత అట్రాక్టివ్గా లేదు కదా, ఇక్కడ నేలపైన చూడండి ఎంత అట్రాక్టివ్గా ఉందో, ఎంత బాగా అనిపించిందో. కలర్స్ కూడా నిజంగా చాలా బాగా కనిపించాయి. చూడండి ఎంత నీట్గా, ఎంత బాగా అనిపిస్తుందో. ఇంక ఇదైతే గడపలాగా గడపకేస్తాం కదా ఆ విధంగా నేను బోర్డర్ లాగా వేశాను. ఇదైతే మా అత్తయ్య వేసింది. సో ఇంకా అన్నీ ఖాళీగా ఉంచొద్దు ఎందుకని చెప్పేసి అక్కడొకటి అక్కడొకటి అన్నీ వేసుకుంటూ వస్తూ ఉన్నాము. ఇదైతే నేనే సింపుల్గా వేసేసాను, అప్పటికే బయట వేసేసరికి చాలా అలసిపోయినట్టు అయిపోయింది. సో ఇంకా చిన్నగా వేసుకుంటూ వచ్చాము. చూడండి ఇక్కడైతే మా బావ వాళ్ళ కూతురు వేస్తూ ఉంది, చాలా బాగా వేసింది, నేనే ముగ్గు వేసి ఇచ్చాను. చూడండి మొత్తం కలర్స్ అయితే అన్నీ నింపుకుంటూ కూర్చుందన్నమాట. ఇంకా నాకు కొంచెం శ్రమ తగ్గించిందిలేండి, చెప్తూ ఉంటేనే కదా వాళ్ళకు వచ్చేది. బాగా వేస్తుంది మా నిజంగా ఆ ఏజ్లో అలా వేయడం కూడా చాలా గ్రేట్ కదా. చూడండి ఇంక ఇదైతే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అన్నమాట. ఇంకా నేలపైన కదా ఇది కొంచెం తక్కువ అట్రాక్టివ్గా ఉంది కదా, కలర్స్ అయితే నిజంగా బాగున్నాయి, చాలా బాగా వేసింది ముగ్గు అయితే. చూడండి ఇవన్నీ అయితే సంక్రాంతి రోజు మేము వేసాము ఇవి. అండ్ ఇంకా భోగి పనులది సెలబ్రేషన్స్ అయితే జరిగాయి భోగి రోజు, అది నేను నార్మల్గా బ్లాగ్లో క్లియర్గా ఇచ్చాను. సో ఇంక ఇక్కడైతే నార్మల్గా ఫార్వర్డ్లో చూపిస్తున్నాను, చూడండి.